మీరు రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే పోరాటం చేసినా కూడా అధికార పార్టీని ప్రతి చోట ఆపేస్తా ఉంది, మిమ్మల్ని స్ట్రైక్ చేయకుండా అనేక రకాల కేసులు పెడుతుంది మీ మీద. సో మిమ్మల్ని చూసి ఏ యువకుడైనా పొలిటికల్ లో వచ్చే అవకాశం ఉందా? ముమ్మాటికి 100% రేపు పొద్దున నేను ఒక ఎగ్జాంపుల్ లేకుండాలనే ఎన్ని కేసులు పెట్టినా ఒక యువకుడు అనేటోడు భయపడొద్దు అనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని నేను ఈరోజు ముందుకు పోతున్నా. రేపు పొద్దున ముమ్మాటికి ఎన్ని కేసులు ఏం చేయగలిగారు? మొదట ఏం చేస్తారు? చిన్న చిన్న కేసులు పెడతారు, పొద్దున్న కలిసి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. సెకండ్ ఫేజ్ కొన్ని కేసెస్ బుక్ చేస్తారు. థర్డ్ స్టేజ్ జైల్లో పెడతారు ఒక రోజు రెండు రోజులు. ఫోర్త్ స్టేజ్ కొడతారు మా అయితే, అంటే ఫిజికల్గా అసలు చేసే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత సంపరే చంపరు కదా. ఈ నాలుగు వాళ్ళు చేసే టైంలో మనల్ని వాళ్ళే లీడర్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు కేసులన్నా ఇప్పుడు ఒక జాబ్ చేస్తాము, ఇప్పుడు ఒక జాబ్ చేస్తాము, ఒక జాబ్ చేస్తే జాబ్ గ్యారంటీ ఉంటుందా? ఈ రోజున్న పరిస్థితిలో జాబ్ గ్యారంటీ ఉంటుందా? అందులో టైంకి పోకపోతే తీసేస్తారు, పైన ఉన్న కంపెనీ వాళ్ళు తిడతారు, జాబ్ ఉంటుందా పోతుందా తెలియదు, ఆ డబ్బులు సరిపోతాయా సరిపోవా తెలియదు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా, ప్రతి దాంట్లో హర్డిల్స్ ఉంటాయి. సో బేసిక్గా రాజకీయం అనేది రాష్ట్రాలని కానీ దేశాన్ని కానీ డెవలప్ చేసుకునే దిశగా పోవాలి, కానీ కేసులు పోరాటాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు యువత అంటే తప్పదు. మార్పు కోసం మనం ప్రయత్నించినప్పుడు కష్టం అనేది తప్పదు. తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఇప్పుడు యువతకి ఇవ్వాల్సిన మెసేజ్ ఎవరైతే ఇవ్వనో, అంటే ఈవెన్ పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరన్నా కూడా ఇంటెన్షనల్గా కావాలని చెప్పని యువత రాజకీయాలకు రావద్దు, కొత్తలు రావద్దు, మళ్ళీ వాళ్ళ పిల్లలు రావాలని చెప్పని కావాలని వీళ్ళే చేస్తున్న ఒక పరిస్థితి. ఓకే, అంటే యువతని కావాలని చెప్పని ఒకసారి యువకులకి వాస్తవం. ఎందుకంటే ఒక యువకుని రోజువారీ జీవితంలో మొత్తం డిసైడ్ చేసేది పొలిటీషియన్. ఎస్, స్కూల్ అడ్మిషన్ మొదలు పెడితే వాడు చనిపోయినాక శ్మశాన వాటికల్లా స్థలం ఇవ్వాలన్నా కూడా ప్రతి చోట కూడా పథకాలు స్కామ్లు ప్రతి చోట కూడా ఒక పొలిటీషియనే వాళ్ళ లైఫ్ డిసైడ్ చేస్తాడు. ఆ లైఫ్ డిసైడ్ చేసే స్థానంకి ఎంతెందుకు బ్యూరోక్రాట్స్ కూడా ఇంత కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు, మళ్ళీ వాళ్ళు ఎవరి కింద పనిచేస్తారు? మరి ఈ యువతనే ఆ పొలిటీషియన్ స్థానంకి రాకపోతే మార్పు ఏ రకంగా అవుతుంది? ఈ మార్పు వచ్చే క్రమంలో తప్పనిసరిగా ఈ కేసులు కష్టాలు ఇవన్నీ కొట్లాటలు అరెస్టులు తప్పదు. ఇది ఏంటంటే ఒక ట్రాన్జిషన్ పీరియడ్. ఇది ఈ ట్రాన్జిషన్ పీరియడ్లో ఎవడో ఒకటి వచ్చి నొప్పి అనుభవించాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది దెబ్బలు తిన్నారు, లాటిల్ తిన్నారు. ఆ రకంగా వాళ్ళు దెబ్బలు మొదట కొంతమంది దెబ్బలు తిన్నారు కాబట్టి 1960s మొదలైన అజిటేషన్ ఆ రోజు వాళ్ళు స్టార్ట్ చేసేది కాబట్టి క్రమక్రమ వాళ్ళని చూసి ఇంకోళ్ళు చూసి ఆఖరికి ఒక ఉద్యమం అనేది ప్రారంభమైంది. అదే రకంగా ఈరోజు బల్మురి వెంకట అనేటోడు ముందుకొచ్చిన చదువుకొని లేదు మార్పు తీసుకురాని ఒక ప్రయత్నంలో భాగంగా ముందుకొచ్చిన రేపు ఈ రోజు పొద్దున్న నన్ను చూసి దాదాపు ఇప్పుడు 120 మంది ఎన్ఎస్ఏలో చేరారు. వాళ్ళు కూడా కేసులు పెట్టుకురు, జైల్లోకి వస్తారు. వాళ్ళని చూసి 1000 మంది, ఆ 1000 మంది నుంచి 10,000 మంది. ఈ రకంగా ఒక క్రీమ్ లేయర్ అనేది ఒకటి ఫామ్ అయింది అనుకోండి, ఇది స్టార్టింగ్ టైం. ఒక క్రీమ్ లేయర్ ఫామ్ అయింది అనుకోండి, ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఈ స్క్రాప్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. కాకపోతే ఇవన్నీ కానీ ఒక 5-10 ఇయర్స్ టైం పడుతుంది. ఈ టైంలో కష్టాలు తప్పవు. ఈ కష్టాలు కొంతమంది ఎదుర్కొని రేపు పొద్దున ఇది మేము స్టార్ట్ చేసినామని చెప్పి కూడా బహుశా భవిష్యత్తులో ఎవరు గుర్తించరు, పేరు ఉంటుందో కూడా తెలియదు. కానీ మార్పు కోసం ప్రయత్నం చేసినాం కాబట్టి ముమ్మాటికి చేయాల్సిందే. అది ఎవరో ఒకరికి స్టార్ట్ కావాలి కాబట్టి మాకు స్టార్ట్ అయింది అనుకో మేము ముందుకు వచ్చినాం.